హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాసే కిచెన్. ఈరోజు నేను కిచెన్ టిప్ షేర్ చేస్తున్నాను. ఈ కిచెన్ టిప్ ప్రతి ఒక్క మహిళకి యూజ్ అవుతుంది, సో ఖచ్చితంగా నేను చెప్పిన వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మనకి దోశపిండి కొద్దిగా ఉంటుంది కదా, ఇంట్లో వారు ఎవరికి సరిపోదు, అప్పుడు ఏం చేయాలంటే దోశపిండిలో ఒక కప్పు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఈ కన్సిస్టెన్సీలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా కలపాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలపాలి. దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అంతే సింపుల్ టిప్. ఇలా కలుపుకొని దోశ పాన్ వేడైన తర్వాత అందులో దోశ వేసుకోవడమే. ఇదే విధంగా దోశలు వేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అవుతాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ టిప్ చాలా మందికి యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు ఇది టిప్ని యూజ్ చేస్తాను. నేను చెప్పిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.